గోకవరం మండలం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ అధ్యక్షతన ఎల్ఐసి ఏజెంట్ల డెవలప్మెంట్ నిమిత్తం ఈ కార్యక్రమం ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. బ్రాంచ్ మేనేజర్ రెసిడెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ విద్యాసాగర్ శ్రీనివాస్ అధ్యక్షతన మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్ ప్రసాద్ రమణ దుర్గయ్య రంగనాథ్ చంద్రమౌళి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మండలంలో ఉన్న 7 మండల ప్రజలకు ఇన్సూరెన్స్ ఆవశ్యకత తెలియజేయడానికే అందరి ఏజెంట్లని ఈరోజు మీటింగ్ గ్యాదర్ చేసాం. 150 మంది మొత్తం 7 మండలాల ఏజెంట్లు వచ్చి వారిని ఉద్దేశించి బ్రాంచ్ మేనేజర్ విద్యాసాగర్ గారు, ఏబిఎం ఎల్పి శ్రీనివాస్ గారు, దక్కన్ విస్తార అధికారులు అందరూ కలిసి బెంగళూరు నుంచి బీపీ విజయ్ గారి మీద రప్పించి వారి చేత ఎలా ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత అందరికీ ఎలా చెప్పాలని తెలియజేయటకు ముఖ్యమైన మీటింగ్ ఈరోజు ఏర్పరిచి మేము దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ. గోకవరం మండలం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ అధ్యక్షతన ఎల్ఐసి ఏజెంట్ల డెవలప్మెంట్ నిమిత్తం ఈ కార్యక్రమం ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. బ్రాంచ్ మేనేజర్ రెసిడెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ విద్యాసాగర్ శ్రీనివాస్ అధ్యక్షతన మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్ ప్రసాద్ రమణ దుర్గయ్య రంగనాథ్ చంద్రమౌళి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కలిసి వస్తారని ఆశిస్తూ ధన్యవాదములు. ఏలూరు జిల్లా చంద్రపూడిలో నిన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజాపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. చంద్రపూడిలో ఆయన మాట్లాడుతూ 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు, దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణకు సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరి చంద్రబాబు మీద ఉన్న 18 కేసులలో స్టేలను ఎత్తివేసి కేసును ఎంక్వైరీకి చంద్రబాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. నాపై నేరోపణ నిరుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. భూ కబ్జాదారుడైన చింతమనేని ప్రభాకర్ని పక్కన పెట్టుకుని నేను కబ్జాదారుడని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చింతలపూడి మండలంలోని పట్టయ్యగూడెంలో చింతమనేని ప్రభాకర్ 120 ఎకరాలు భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళితుడైన నాపై నిరాధారణమైన ఆరోపణలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మీ దిగజారుడుతనం తెలుస్తుందని అన్నారు. ఆయన మరి ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెని కొట్టి సర్వే రాళ్లు కూడా మార్పించి ఆ ఇసుక కోసం ఎన్ని ఎంత పోరాటాలు చేసి ఎంత దోపిడీ చేశాడో అది మీకు కూడా తెలుసు. అలాంటి ఇసుక గజదొంగని పక్కన పెట్టుకుని అసలు ఇసుక అనేది లేని చోట ఒక ఎమ్మెల్యేని అంటూ అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీరే అవినీతి చక్రవర్తి, మీరు 2 ఎకరాల ఆసాము నుంచి 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది నేను ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు సమాధానం చెప్పాలి దానికి. నిన్న పదే పదే ఏదో ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు, సీఎం గారు సమాధానం చెప్పాలంటున్నారు. కాదు, మీరు చెప్పండి, మీరు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది మీరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భూ కబ్జాలు అంటున్నారు, మీ పక్కనే ఉన్నాడు చింతమనేని ప్రభాకర్. భూ కబ్జా చింతలపూడి మండలంలో పట్టాయిగూడెం అనే ప్రాంతంలో మరి 120 ఎకరాలు అతను కబ్జా చేశాడా లేదా అనేది మీరు కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి. అలాగే మీరు నా మీద చేసినటువంటి అభియోగాలకి నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, నేనే ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా, దమ్ముంటే నిజంగా ధైర్యం ఉంటే మీరు కూడా ఎంక్వైరీకి వస్తారా? మీరు ఏదైతే 18 సార్లు మీరు మీ మీద కేసులు పెడితే దాని మీద స్టేలు తెచ్చుకున్నారో ఆ స్టేలు మీరు తీసేయండి, ఆ స్టేలు మీరు పక్కన పెట్టి మీరు కూడా ఎంక్వైరీకి రండి, నేను కూడా ఎంక్వైరీకి వస్తా. ఒకవేళ నేను తప్పు చేసినట్టు కనుక ప్రూవ్ అయితే, ఒకవేళ మీరు చేసినటువంటి అభియోగాలు నిజమని ప్రూవ్ అయితే నేను శాశ్వతంగా రాజీ. గోకవరం మండలం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ అధ్యక్షతన ఎల్ఐసి ఏజెంట్ల డెవలప్మెంట్ నిమిత్తం ఈ కార్యక్రమం ఆఫీసర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. బ్రాంచ్ మేనేజర్ రెసిడెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ విద్యాసాగర్ శ్రీనివాస్ అధ్యక్షతన మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ సుధీర్ ప్రసాద్ రమణ దుర్గయ్య రంగనాథ్ చంద్రమౌళి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
లక్షల రూపాయలు విడుదల చేసేటటువంటి పట్టం ఇస్తామన్న దీంట్లో పెట్టుకున్న ఈ రోజున ఎంత మందికి అయితే ఏడు పట్టాలు ఇస్తామనో అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామన్న అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామన్న ముఖ్యమంత్రి గారు అనుకున్నారు పేద బయట బలహీన వర్గాల వారందరూ మనం అనుకున్నారు మరి పేదలు ఏ కులమైనా కానీ వారు లబ్ధి చెందిన వారందరూ కూడా మనం అనుకున్నారు నూటికి 60 మంది 63 మంది లబ్ధి పొందుతున్నారు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని ప్రేమిస్తున్నారు నాకు ఇంకా వేరే అవకాశం రాదు నేను మళ్ళీ జడేకదాకని భయంతో ఒడిగిపడుతూ మాట్లాడకూడని మాటలో మాట్లాడకూడని ప్రేమకున్నాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాను ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి స్మరణ చేస్తా ఉన్నాను ఆయన ఒక చంద్రబాబు కాదు కదా రాష్ట్రం అంతా కూడా తిరిగి ఎక్కడ దేకి శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం మండాది గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, విక్రమ్ గడప గడపకు తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఉద్దేశాలు వివరించారు. ఒక అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. మనం అనుకున్నాడు మా జీవితం ఉన్నట్లే. మనం ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా నాయకులు బాగుపడుతున్నారు, మళ్ళీ సామాన్ కూడా ఎవరు బాగుపడలేదు. చూపించు ఇంతవరకు లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నారు, పిలువలేదు. ఈ రోజు అనగొడదు ఒక ఉన్నతంగా బతికే స్థాయి కూడా లేదు. ఇప్పటికి కూడా అనగొడదు. పాలు ఆరు కాలేదు తద్దరవుతాను కానీ యాదవుడినప్పుడు చూడలేదు కదా. పేదల బతుకులు మారట్లేదు, పేదల జీవితం మారట్లేదు. మనం అప్పటి నుంచి ఇదే పురిలో బతుకుతాం, ఇలాగే బతుకుతాం. కానీ వాళ్ళు వచ్చి అభివృద్ధి చేశాను, అది ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నారు. ఏ నాయకుడే ఇప్పుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రంపా చోడవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం దేవీపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి దర్శన కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరితో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి బాబురావు, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, దేవీపట్నం సర్పంచ్ రాజమణి, టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి చంటిబాబు, మండల మాజీ ఉపాధ్యక్షుడు శివాజీ, ముచ్చు నాగేశ్వరరావు, మట్ట మెహర్బాబా, లంక హరిబాబు, దకారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లోకాభిరామం శ్రీరామం భయాభ్య నమామ్యాహం సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థాలగ శరణ్యే శ్రీయం పద్మదేవి నారాయణమాస్తే లక్ష్మీనారాయణాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః శిశేపురంధరాభ్య నమః ఆనందవైష్టాభ్య నమః. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం పేరు మల్లాపురం ఏవి నగరం గ్రామాలలో క్లస్టర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ 3.5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసర సరుకులు ధరలు పెరగటం, ఆర్టీసీ ఛార్జీలు పెంపు, గ్యాస్ ధరలు పెరగటం ప్రత్యేకంగా యువతకు ఉపాధి కరువైందని, యువత ఉద్యోగాలు లేవు, కొత్త ఇండస్ట్రీలు, ఐటీ సంస్థలు లేక వారు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగిందని, ఆడపిల్లలకు భద్రతకు రక్షణ లేదని దశయ్య పెట్టమని చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్ అది ఎలా ఉపయోగపడుతుందో తెలపాలని, అన్ని వర్గాల వారు కూడా ఇదేం కర్మ రాష్ట్రానికని వాపోతున్నారు. మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని తెలియజేశారు. ఇదేంటి కర్మ మన రాష్ట్రానికి? అదే విధంగా మరి మహిళలు లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా నమ్మించి మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది. ఆ మహిళలందరూ కూడా మరి ప్రశ్నిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇదేంటి మాకు ఈ కర్మ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి అని.
అదే ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పట్టించుకునే ప్రభుత్వం లేదు, పట్టించుకునే నాదరం లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ప్రజా సమస్యలు పరిష్కరించిన పక్షాన మేమందరం కూడా ప్రజల సమస్యలు వెలికి తీస్తాం, మీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలడం ఖాయం, ఈ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించడం ఖాయం అని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మాకేటి ఈ కర్మ, ఈ రాష్ట్రానికి ఏటి కర్మ అని. మరి అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు, పోలవరం లేదు. రైతులందరూ దగాపడ్డారు, మోసపోయారు, సాగునీరు లేదు, మరి పండిన పంట గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రైతులందరూ ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, మాకేంటి ఈ కర్మ అని, ఈ రాష్ట్రానికి ఏంటి ఈ కర్మ అని. మరి ఆ రోజు పాదయాత్రలో కానీ మరి ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి మరి ఈరోజు ప్రజలందరినీ మోసం చేస్తూ మూడు ముక్క ఆటలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, ఏంటి రాష్ట్రానికి ఇదేంటి కర్మ అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువులు చూస్తే పెట్రోల్ డీజిల్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని మరి విధంగా మన రాష్ట్రంలో అత్యధిక ధరలు ఉన్నాయి. మరి అటువంటిది సామాన్య ప్రజలు కూడా బతకడానికి కష్టంగా భారంగా మారి ఈ రాష్ట్రంలో ఉండలేక పక్క రాష్ట్రాలు వలసపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు ఇదే. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేకుల గ్రామంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజు ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని, అన్ని వర్గాల వారు కూడా ఇదేం కర్మ రాష్ట్రానికి అని వాపోతున్నారని, ప్రతి కడపకు తెలియజేస్తామని, రేపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అన్న కార్యక్రమం మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో గుమ్మరేల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 45 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మా యూనిట్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, అదేవిధంగా సేవా మిత్రులు అందరూ కూడా గ్రామ నాయకులు ప్రతి ఇంటింటికి నేను మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ఏదైతే మా పార్టీకి ప్రొఫార్మ ఇచ్చారో ఆ మంచి చెట్లన్నీ కూడా తెలుసుకుని పార్టీకి, పార్టీ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా కుమ్మరేగుల గ్రామంలో ప్రారంభించినప్పుడు ఇప్పుడు వరకు మేము తిరిగినటువంటి ఏదైతే మరి ప్రతి ఇంటికి వెళ్ళామో ప్రతి ఇంటిలోని కూడా మరి ప్రతి ఇంట్లోనే కూడా ఏదో సమస్యలు ప్రభుత్వం ఉన్నటువంటి సమస్యలు చెప్తూ ఉన్నారు. పాలకొండలో శ్రీ 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 మహాత్రిపుర సుందర సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామి మకరత మహాశివసాయలింగం ప్రతిష్ఠ మహోత్సవం మరియు ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్బంగా కీర్తిశేషులు పల్నా బాబ్జీరావు, సోరమ్మ, పుణ్య దంపతుల ఆశయ సాధనకు కుమారుడు పల్ల కొండలరావు, శ్రీమతి విజయ నిర్మల అభిష్టంతో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అరుదైన, అతి విశిష్టమైన, బహుమూల్యమైన మరకత మహాశివసాయలింగ ప్రతిష్టాపన ఆలయ ప్రధానార్చకులు శ్రీ పర్రి శరత్ పర్యవేక్షణలో అసంఖ్యక దేవాలయ ప్రతిష్ట నిష్టగరిష్టలు, అగణిత యజ్ఞ యాగ వేద వేద్యాలు ఎస్విఎల్ఎన్ శర్మ యాజుచే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అన్నవరం నుండి శ్రీ సిరిడి సాయి ఆలయం నక్కలపేట వరకు మకరలింగరూప శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారి ధ్రువబేరంతో కని విని ఎరగని రీతిలో అతి భారీ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అది
ఏలూరు జిల్లా కొక్కనూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ పర్యటన. కొక్కనూరు మండలంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పర్యటించారు. ముందుగా భారీగా బైక్ ర్యాలీతో వెళ్లి కెవాక మరియు కొక్కనూరు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సభా ప్రాంగణంలో అంబేద్కర్ ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ స్థాపించిన సమత సైనిక దళ గురించి, మహిళలకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ గురించి, ఈ రోజు మహిళలు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని, ఓటు హక్కు కల్పించింది కూడా అంబేద్కర్ అని సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమత సైనిక దళ కమిటీ సభ్యులు, కొక్కనూరు మరియు వేలేరుపాడు మండలాల దళిత బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేది మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్టేజ్ ముందున్న వారు ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా పేదవారే. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఏరియాలో కూడా పేదవారే. జై హింద్, జై హింద్. వర్ధిల్లాల అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాల అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాల భారత రాజ్యాంగం, వర్ధిల్లాల భారత రాజ్యాంగం, వర్ధిల్లాల ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాల ఎస్సీబీసీ ఎస్టీ పేదవర్గ మైనారిటీల ఐక్యత. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి ముఖ్య వెంకటేశ్వరులు గారికి మరి అందరి పేర్లు సర్వత్రిక బాగుంది కాబట్టి ఇది సభా సంప్రదాయ అధ్యక్షుల పేరును సర్పంచ్ గారి పేరు చెప్పండి. వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రాంతాలు వచ్చిన మా అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకి, ఈ మైక్ సౌండ్ సిస్టర్కి, అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేయబోమని తెలియజేస్తున్నాను. ఈ రోజున కుక్కనూరు గ్రామంలో చాలామంది అనేక సార్లు వచ్చి నన్ను అడిగారు ఇక్కడికి. మా ఊరు రావాలి, తెలంగాణ బోర్డర్లో ఉన్నది, చాలా దూరం, అక్కడ అనేక సమస్యలు ఉన్నాయంటే నేను మొత్తం రాష్ట్రవంతం తిరిగే కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు కొండ్రు మురళీమోహన్ రాజు రూరల్ గురువారం పంచాయతీలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ద్వారా 1200 కాగా వైసీపీ ప్రభుత్వంలో 6000 రూపాయలు అయిందని వివరించారు. కరెంటు ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపారు. భవన నిర్మాణ కార్మికులు చేతి వృత్తుల పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ నారాయణరావు గారు, మీరు బైక్ తీసుకుంటే అందరికి వినబడుతుంది, బైక్ కూడా తీసుకుని బైక్ ఇచ్చేయండి. మైక్ మీరు ఆఫీసు కట్టి ఏమైనా పని మీద వెళ్ళారు ఎప్పుడైనా మహిళలు భద్రత నుంచి ఏమనుకుంటున్నారు బయట అంటే ఆడవాళ్ళకి భద్రత.